साई बंधुलंदरिकी ना नमस्कारं। ई रोजु मरो साई भक्तिनि पट्ल बाबा चूपिन अपार करुणनु मनं तेलुसुकुंदां। शिरडीकर चेसिन अन्नदानं ई कथ पेरु। शिरडीलो गल साई संस्थान कोन्नि कारणाल वल्ल अहमद नगर जिल्ला कोट निर्वहणलो कोन्नाळ्ळु उंडेदि। समाधि मंदिरंलो जरिगिन नित्य पूजलु, अभिषेकालु, अन्नदानं, एटा गुरु पौर्णमि, महासमाधि उत्सवालु मुन्नगु विशेष कार्यक्रमालु कोर्टु वारिचे नियमिंचबडिन पाठक् अने कोर्टु रिसीवर् आध्वर्यंलो निर्वहिंचबडेवि। कोर्टु उत्तर्वुल प्रकारं प्रतिरोजु संस्थान वारिकि लभिंचे विराळालु హుండీలో గల డబ్బును రెండవ రోజు ఉదయం ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడేది. ఇదిలా ఉండగా ఒక రోజు మధ్యాహ్నం కోర్టు రిసీవర్ అయిన పాఠక్ గారికి సుమారు 600 మంది సాయి భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తున్నారని, వారికి రాత్రి కావలసిన భోజన ఏర్పాట్లు చేయాలి అని ఒక సందేశం వచ్చింది. సంస్థానకు సంబంధించిన డబ్బు ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడి ఉండటం వల్ల ఆ రాత్రికి 600 మంది భక్తుల భోజన ఏర్పాట్లు చేయడానికి కావలసిన 1200 రూపాయలు తన వద్ద లేనందున పాఠక్ గారికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అలా ఆయన చింతిస్తూ కూర్చుంటే ఇద్దరు గ్రామస్తులు తాము పక్క గ్రామాల నుండి వచ్చామని, తాము అన్నదానం నిమిత్తం 600 రూపాయలు విరాళంగా ఇవ్వదలిచామని చెప్పగా పాఠక్ సంతోషించాడు. వారు తమ విరాళాలు తొందరగా స్వీకరించమని, తాము ఇచ్చిన ధనాన్ని రాత్రి అన్నదానానికి వినియోగించమని చెప్పారు. అందుకు మీరిచ్చిన విరాళాలను ఇవ్వవలసిన రసీదులు ఎవరి పేరున వ్రాయాలి అని పాఠక్ అడిగాడు. అందుకు అందులోగల ఓ పెద్ద ఆయన షిరిడీకర్ అనే పేరు మీద రసీదు వ్రాయండి అని చెప్పి రసీదు తీసుకుని వెళ్లిపోయారు. షిరిడీకర్ అంటే షిరిడీలో నివసించే వ్యక్తి అని అర్థం. పాఠక్ ఆ ధనాన్ని ఆ రాత్రి అన్నదానానికి వినియోగించి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ జరిపారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ గాల్వాన్కర్ అనే సాయి భక్తుడు షిరిడీ వచ్చి పాఠక్ గారిని కలిసి తనకు 3 రోజుల ముందు ఒక స్వప్నం వచ్చిందని, ఆ స్వప్నంలో సాయిబాబా, అబ్దుల్ బాబా ఇద్దరూ కలిసి వచ్చి కొంత ధనం మీకు ఇచ్చినట్లు కనపడిందని చెప్పాడు. ఆ రోజున మీకు డబ్బు అవసరం ఏర్పడిందా అని అడగగానే పాఠక్ అది విని ఆశ్చర్యపోయాడు. బాబా ఎవరిని ఆకలితో ఉంచడం లేదు అనేది ఈ లీల ద్వారా మనకు అవగతం అవుతుంది. మరో సాయి భక్తిని అపార అనుభవంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.